హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ మమతా నిక్లేష్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను. సో ఒక ఏమంటారు, లంచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో మా ఫ్రెండ్ అండ్ సిస్టర్ అన్నమాట, సో ఫ్రెండ్ కమ్ సిస్టర్, సో తనతో కలిసి ఈరోజు లంచ్ చేయబోతున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం, సో ఆఫీస్ టైమింగ్లో తను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాము. సో ఇప్పుడు లంచ్కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి, ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఏంటి అనేది చూసేద్దాం. సో ఇలా రెడీ అయ్యాను సింపుల్గా, అంతా బాగానే ఉంది. కానీ రెడీ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్లో ఆగాము. ఏం జరిగింది అంటే, సో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం అనే టైంకి నిఖిల్ది ఒక చెప్పు అనేది తెగిపోయింది. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ అది రీసెంట్గా తీసుకున్నాము, సో అది తెగిపోయింది. సో స్టిచ్ చేయించుకొని కుట్టిపించుకొని వెళ్దామనేసి ఇక్కడ ఆగాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ వరకు వేరే కొంచెం పని ఉంది. సో ఆ పని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లంచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఈరోజు కొద్దిగా డేనే బాగాలేదు అనిపించింది. మార్నింగ్ బయటకు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ లంచ్ చెప్పాను కదా మా ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత మీట్ అవ్వబోతున్నానని. సో తను లంచ్ టైంకి ఆఫీస్ దగ్గర ఒక రెస్టారెంట్లో మీట్ అవుదామని అనింది. సో కరెక్ట్గా లంచ్ టైంకి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి కొద్దిగా ఆఫీస్లో కస్టమర్స్ వచ్చారు. సో సెట్ అవ్వదు, ఒక 2 అవర్స్ టైం పడుతుంది అనేసి తను అనింది. అప్పటికే 2 o'clock అవుతుంది, ఇంకేం చేద్దామని ఆలోచించాము. లేకపోతే తర్వాత ఎప్పుడైనా లంచ్కి కలుద్దాంలే అనింది. సో మేమైతే చాలా ఆకలితో ఉన్నాం, సరే మనమైనా లంచ్కి వెళ్దాము అని అనుకున్నాము. సో ఇంకొకటి ఏంటంటే, తనని పిక్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటే అక్కడ రెస్టారెంట్ కూడా క్లోజ్ ఉంది. తను రాను అంటే సరే మనం వెళ్ళి తిందాంలే అని అనుకుంటే అక్కడ రెస్టారెంట్ కూడా క్లోజ్ ఉంది. సో అన్నీ బ్యాడ్గానే అన్నీ అలానే జరిగాయి. సో సర్లే వేరే ప్లేస్కి వెళ్దాం అనేసి, ఇది మా ఆఫీస్ దగ్గర పాత రెస్టారెంట్ అన్నమాట. సో 1 ఇయర్ బ్యాక్ క్లోజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ అయిందని తెలిసింది. ఇక్కడ మండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ మంది తినడానికి వచ్చేసాము. సో చాలా ప్లేసెస్లో చూడడానికి మనకి ఈ మంది రెస్టారెంట్స్ ఇంటీరియర్ చాలా బాగా, చాలా అంటే చాలా బాగా పెడతారు, దాన్ని బట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ప్లేస్లో ఆహా కుంభకర్ణ మండీలో ఏంటి అంటే, సో అంబియన్స్ నార్మల్గా ఉంటుంది, కాకపోతే మండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో మనకి మెయిన్గా మనం వెళ్ళేది ఫుడ్ టేస్ట్ అనేది బాగుండడానికి కదా, అంబియన్స్ కన్నెక్ట్. సో ఆఫీస్ టైంలో మేము అప్పుడు అందరం గర్ల్స్ కలిసి మంత్లీ వన్స్ అయినా ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం. ఎగ్జాక్ట్గా ఇది మా ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇంతకీ రెస్టారెంట్ ఎక్కడ అంటే, ఇది బోడుప్పల్ లోపల ఎన్టీఆర్ స్టాచ్యూ దాటిన తర్వాత SBI పక్కన అన్నమాట. సో ఆహా కుంభకర్ణ మండి, అప్పుడు కుంభకర్ణ అని ఉండేది, 1 ఇయర్ మధ్యలో ఎందుకో క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది అనేసి వచ్చాము. అయితే ఫస్ట్ మాకు ఇక్కడ ఒక సూప్ అనేది ఇచ్చారు, స్టాక్ చికెన్ స్టాక్ లాగా ఉంటుంది కదా. సో సేమ్ అదే టేస్ట్ ఉంటుందా ఉండదా అనేసి భయం వేసింది, ఎందుకంటే అప్పుడు 1 ఇయర్ బ్యాక్ క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పెట్టారో ఎవరు పెట్టారో మనకు ఐడియా ఉండదు కదా. కానీ సూప్ తాగిన తర్వాత టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందన్నమాట. సూపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చాలా ప్లేసెస్లో సూప్ అంటే జస్ట్ అందులో కొద్దిగా మసాలా వాటర్ లాగా, గరం మసాలా వాటర్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మాత్రం ఈ సూప్ అయితే చాలా బాగుంది, నిఖిల్కి అయితే చాలా బాగా నచ్చింది. సో నిఖిల్కి మండి అంత నచ్చదు, కానీ మెయిన్గా ఆ సూప్ కోసమే, ఆ చికెన్ స్టాకో మటన్ స్టాకో ఇస్తారు కదా, దానికోసమే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా నిఖిల్కి అయితే ఈ చికెన్ స్టాక్ సూప్ అయితే సూపర్గా నచ్చింది. అండ్ మేము వచ్చేసి ఫ్రైడ్ చికెన్ మండి అనేది ఆర్డర్ చేసాము. 2 పీస్ వచ్చేసి 500 రూపీస్ అన్నారు, 1 పీస్ వచ్చేసి 260 రూపీస్. అయితే మేము ఎక్కువ క్వాంటిటీ అనేది తినలేము, నార్మల్గానే తినగలము. సో అందుకే ఒకటే పీస్ తీసుకున్నాము. ఈ రైస్ కూడా మాకు ఎక్కువే అవుద్ది, సో ఎందుకు 2 పీసెస్ తీసుకొని ఫుడ్ వేస్ట్ చేయడం అని ఆలోచించి 1 పీస్ తీసుకున్నాము. కాకపోతే లెగ్ పీస్ కాకుండా కొద్దిగా కొంచెం పెద్ద సైజులో ఉండే పీస్ తీసుకురండి, ఇద్దరికి కొంచెం సెట్ అయ్యేలాగా అని చెప్పాము. సో లెగ్ పీస్ అయితే ఇద్దరికి సరిపోదు, అందుకే ఈ పీస్ తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. సో దీంతోపాటు మయోనైస్తో తింటే సూపర్గా ఉంది. సో నిఖిల్ కూడా ఎప్పుడు కూడా మండి అంత ఇష్టపడి తినడు, కాకపోతే ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. సో మా ఆఫీస్ దగ్గర బాగుంటుంది, ఇక్కడికి వెళ్దామని స్పెషల్గా తీసుకురావడం జరిగింది. సో తనకు కూడా సూపర్గా నచ్చింది. అండ్ ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అస్సలే కాదు, సో జస్ట్ మాకు ఈ ప్లేస్లో మండి అంటే ఇష్టం.
సో వేరే ప్లేసెస్లో జస్ట్ మనకి పైన లుక్స్ ఎక్కువ, లైటింగ్స్ డెకరేషన్స్ అన్నీ పెట్టి ప్రైస్ ఎక్కువ చెప్తారు. ఈ ప్లేస్లో అయితే మనకి నార్మల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది మెయిన్గా ఫుడ్. సో మేము ఫైనల్గా మంది కంప్లీట్ చేసాము, కాకపోతే కంప్లీట్గా తినలేకపోయాము. మిగిలిన ఫుడ్ అనేది పార్సల్ చేసుకున్నాము, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక 3-4 డాగ్స్ అనేవి ఉంటాయి. సో మేము ఏం తిన్నా ఏం మిగిలినా వాటి కోసం పార్సల్ చేసి తీసుకెళ్తాము. సో ఇక్కడ 20 రూపీస్వి 2 థమ్సప్లు అనేవి ఆర్డర్ చేశాము. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా 20 రూపీస్ థమ్సప్లు పెడతారు, పెద్ద సైజు పెట్టరు, ఎందుకో తెలీదు. సో ఫైనల్గా లంచ్ అయితే ఇలా మేము ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో మండి టేస్ట్ అయితే. సో ఎవరైనా మేడిపల్లి కానీ బోడుపల్లి కానీ ఈ ప్లేస్లో నియర్ బై ఉంటే మీకు ఈ రెస్టారెంట్ ఏదైతే మండి రెస్టారెంట్ ఏదైతే ఉందో అది మీకు నియర్ బై ఉంటే, సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను. మీకు నచ్చితే వెళ్ళండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్, అండ్ ప్రైస్ కూడా అంత ఎక్కువ ఏం అవ్వలేదు. ప్రైస్ బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనిపించింది. ఫైనల్గా ఇలాగే ఈరోజు లంచ్ కంప్లీట్ చేసాము. ఈరోజు అనుకున్నవేవి కూడా జరగలేదు, సరే ఏదో ఒకటని ఇలా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. సో ఈ ప్లేస్లో మీరు ఎవరైనా మండి టేస్ట్ చేశారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.